News. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ లోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ముఖ్య కూడలిలో ఏర్పాటు చేసిన 97 సీసీ కెమెరాలను సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. జహీరాబాద్ డివిజన్ లోని కోహీర్ చౌరస్తా నుండి రాష్ట్ర సరిహద్దులోని చెరక్పల్లి వరకు 65వ నంబర్ జాతీయ రహదారిపై ముఖ్య కూడలి ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిర్మాణం కోసం మహేంద్ర కర్మాగార యాజమాన్యం 57 లక్షల రూపాయలతో ఆర్థిక సాయం అందించినట్లు సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ జైరాబాద్ లో ఈ సీసీ కెమెరాలు పెట్టడం గురించి స్థానికుల సహకారంతో ఇంకా ఈ కంపెనీస్ వారి సహకారంతో ఈ సీసీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించాము. అందులో భాగంగా ఈరోజు మహీంద్ర కంపెనీ వారు 57 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ద్వారా ఈ జైరాబాద్ పట్టణంలో నేరాలను నిరోధించి ఇంకా డిటెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఒక దగ్గరనే కాకుండా మొత్తం ఈ నేషనల్ హైవే 65 పూర్తయింది కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నుంచి హైదరాబాద్ వరకు మొత్తం నేషనల్ హైవే మీద మొత్తం కెమెరాలు పెట్టడానికి పెట్టిస్తున్నాము. చాలా వరకు కవర్ అయిపోయింది. అయితే ఇదే విధంగా ఈ టెక్నాలజీ అనేది చాలా పోలీ నేరాలను నిరోధించడంలో డిటెక్ట్ చేయడంలో ఈ టెక్నాలజీ అనేది ఉపయోగించుకుంటున్నాము. ఇంకా ముందు కూడా ఇంకా ఈ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించు